తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరగనుంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో చాలా చోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు ఆగ్నేయం నుండి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపింది. ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో ఇవాళ రేపు తేలికపాటి నుండి మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములతో కూడిన వానలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. విశాఖలో ఏజెన్సీ గ్రామాలను చలి వణికిస్తోంది. చలి భయంతో జనం ఇళ్ల నుండి బయటకు రావటం లేదు. అటు ఉత్తర భారతాన్ని సైతం చలి భయపెడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదు కావడంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చలి ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో చలి పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత ఎక్కువైంది. జనాలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత అనేది కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా 2-3 రోజుల నుంచి పూర్తిగా చలికి సంబంధించి కొంత ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, రోడ్ల పైన వాకర్స్ ఉదయం పూట తెల్లవారుజామున వచ్చే వాకర్స్ లేక కూడా నిర్మానుషంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ గ్రామాల్లో పట్టణాల్లో చలిమంటలు వేసుకొని జనాలు వేడిని ఆశ్రయించే పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా నిర్మానుషమైన రోడ్లు. సమయం తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటల నుంచే వాకర్స్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున కసరత్తు చేసే పరిస్థితి ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా. కానీ ఎక్కడ కూడా సూర్యుడు 9-10 గంటల వరకు కూడా వేడి కనిపించడం లేదు. సూర్యుని జాడ కనిపించట్లేదు. పొగమంచు పూర్తిగా ఆవహించి ఉంటుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా. ఇక ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కవ్వాల అభయారణ్యం కావచ్చు, మిగతా అడవికి ఆనుకున్న ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో చలి తీవ్రతతో పాటు కొంత చల్లటి గాలి నటివి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిన్న వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈరోజు 8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఈ సీజన్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కూడా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతేడాది కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల వరకే నమోదయ్యాయి రికార్డులు. కానీ అంతకుముందు సంవత్సరం వరకు కూడా కంటిన్యూస్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇది రాష్ట్రంలోనే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే జిల్లా. కొమరంభీం జిల్లాలో గిన్నెదరి కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అర్లీటి భీంపూర్ కావచ్చు, అటు నిర్మల్ జిల్లాకు సంబంధించిన పెంబి ప్రాంతాల్లో ప్రతి ఏడాది కూడా చాలా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ ఏడాది కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలకు కూడా పడిపోయే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖకు సంబంధించిన నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఈ చలి తీవ్రతతో ఇప్పటికే గొంతు సంబంధిత వ్యాధులతో చాలామంది బాధపడుతున్నారు, ఆసుపత్రుల బారిన పడ్డారు. అటు జలుబు దగ్గుతో చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా దట్టమైన పొగమంచుతో పాటు చలి తీవ్రత పెరగడంతో జనాలకు సంబంధించి ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఆసుపత్రుల్లో బాట పట్టారు, చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక హైవేపై ప్రయాణాలు కొనసాగించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైవే పైన ఎక్కడికక్కడ పొగమంచు కమ్ముకొని ఉండడం వల్ల కొంత వాహనాల రాకపోకలకు కొంత ఇబ్బంది అవుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా చలి తన పంజా విసిరిందని చెప్పి చెప్పుకోవచ్చు. కొంత 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకొక 2 రోజులు గడిస్తే ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకి లోపు నమోదయ్యే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోనైతే ఇంకా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. డిసెంబర్తో పాటు జనవరి మాసం అంతా కూడా ఈసారి అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవైపు చలి తీవ్రతతో జనాలు ఇబ్బంది పడుతుంటే ఆదిలాబాద్ సంబంధించి కొత్త అందాలు కనిపిస్తున్నాయి. పొగమంచుతో పాటు మేఘాలు కమ్ముకొని ఉండడం, ఈ చుట్టుపక్కల ప్రాంతం అడవుల జిల్లాకు సంబంధించి దీనికైతే ఒక కొత్త అందాలు అయితే వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు. కొంత కనువిందు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. హైవే పైన కావచ్చు,
రహదారుల పుండ్ర వాహనదారులు వెళ్ళే చోట కొంత వారందరికి కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదవుతున్నాయి. జనాలు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వైద్యులు అయితే కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి మాత్రం సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, టెన్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.